ఈ విధంగా ఆ శకట వ్యూహంలో ప్రవేశించినటువంటి ఆ యొక్క అర్జునుడు తన రథానికి అనుకూలమైనంత మార్గాన్ని చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. ముందుకు సాగిపోతున్నాడంటే ఈ సైన్యాన్నంతా కూడా యుద్ధంలో సంహరించి సైంధవుడి దగ్గరకు పోయేటువంటి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో తాను దారి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోయేటప్పుడు ఈ దారి చేసినప్పుడు మధ్యలో ఈ యొక్క రథాలు, ఏనుగులు, గుర్రాలన్నీ పడిపోతున్నాయి కదా. పడిపోతూ ఉంటే వాటి మీదంతా ఈ రథాన్ని నడుపుకుని కృష్ణుడు వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తే దేవతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ రథాన్ని ఎలా నడుపుతున్నాడయ్యా అని చెప్పి, ఆయన భగవంతుడు కాబట్టి నడుపుతున్నాడు ఆ రథాన్ని. ఇవి తంబున రౌద్రరసం ముదలిపత్త దర్పంబున సైంధవుడున్నది కునకుం పొగం పోవా. రౌద్రరసంతో ఉన్నాడు ఆ యొక్క అర్జునుడు. ఆ సైంధవుణ్ణి సంహరించాలనేటువంటి ఉద్దేశంతో తీక్షణమైనటువంటి దృష్టులతో మహాకోపంతో ఆ అర్జునుడు ఆ రథాన్ని సైంధవుడి వైపుగా రాణిస్తున్నాడు. అంటే ఆ శకట వ్యూహంలో నుంచి పద్మ వ్యూహంలోకి వస్తున్నాడు అనమాట. అక్కడ విందాను విందులే కశ్యందనగతులై కటంగి సైన్యంబులు తారున్ తెప్పదరలన క్రందన సంక్రందన నందను నిమీదగ విసిరిగడిమిన్. అంత కోపంలో వచ్చేటువంటి ఆ అర్జునుడి యొక్క రథానికి అడ్డంగా విందాను విందులు వచ్చారు. విందాను విందులు కృష్ణ పరమాత్మ యొక్క ఆ భార్య అయినటువంటి మిత్రవింద యొక్క సహోదరులు అనమాట. అంటే కృష్ణుడి యొక్క భావమందులు వాళ్ళు, కృష్ణుడి యొక్క మేనత్త కొడుకులే. మేనత్త కొడుకులు అంటే పాండవులు కూడా కృష్ణుడికి మేనత్త కొడుకులే, విందాను విందులు కూడా మేనత్త కుమారులే. చూడండి, ఇక్కడ ఆ అర్జునుడు వస్తూ ఉంటే విందాను విందులిద్దరూ కూడా వచ్చి అడ్డగించారు. వీళ్ళు కౌరవ పక్షంలో వచ్చున్నారు అనమాట. ఇట్లవంతీశ్వరులు అలవడించి హరులపయన్ మురారిపై ఆతని మేనను బాణ వర్షముల్ గురిసిన తండు వారినది ఘోర శరంబుల నొంప ధీరతంతరలక వారు తద్రథము దేల్చిరి తూపుల వెళ్ళి నల్గి ఐరువుర విండులుందునిమి ఏపున మూకల వెళ్ళడం. అప్పుడు ఏ కశ్యందనగతులై, ఆ విందాను విందులిద్దరు కూడా ఒకే రథం మీద ఉన్నారు. రెండు రథాలు కాదు, అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఒకే రథం మీద ఉన్నారు. ఒకే రథం మీద వచ్చి ఇద్దరు అన్నదమ్ముళ్ళు యుద్ధం చేస్తున్నారు అన్నమాట. ఆ చేస్తూ ఆ కృష్ణుణ్ణి అర్జునుణ్ణి చూసినటువంటి వాళ్ళ క్రోధ తామ్రాక్షులైపోయి బాణ వర్షం కురిపించారన్నమాట ఈ అర్జునుడి యొక్క రథం మీద. అప్పుడు క్రోధంతో అర్జునుడు ఏం చేశాడంటే కోపం వచ్చి వాళ్ళిద్దరి యొక్క ధనస్సులు తుంచేశాడు. తుంచిన తర్వాత తోడన కడు వేగంబున క్రీడి తురంగంబుల సూతుకేతనమును దున్మాడుచు విందుని తల ఇలపై డొల్లకనేసి తీవ్ర పల్ల ప్రహతిన్. ఇద్దరి యొక్క ధనస్సులు విరిచేసినటువంటి వాడై వెంటనే తీవ్రమైనటువంటి బాణ పరంపరలు ప్రయోగించి ఆ విందాను విందుల యొక్క ఆ రథసారని చంపేశాడు, గుర్రాలను చంపేశాడు, రథాన్ని పొడి పొడి చేశాడు. చేసి విందు తల ఇలపై డొల్లగనేసి తీవ్ర పల్ల ప్రహతిన్, ఆ విందాను విందుల్లో విందుడి యొక్క తలను ఖండించాడు. ఆ విందుడి యొక్క తల నేల మీద పడిపోయింది. అప్పుడు తోడన కడు వేగమున ఇట్లు తల మునుగుటయు పలుగా లింగులు తరువం బోలికబడిన అగ్రజునాలోకించి అనుబిందుండలుకయు నుమ్మలిక మునుల్లంబురం వెరంగర గదగొని సంరంభంబున. ఆ భయంకరమైనటువంటి వృక్షం కింద పడిపోయినట్టుగా ఆ శిరస్సును ఎప్పుడు తగ్గొట్టేశాడో శిరస్సు పడిపోయింది. తర్వాత ఆ విందుడి యొక్క ఆ ముండెం కూడా భయంకరంగా చెట్టు పడిపోయినట్టు కింద పడిపోయింది. అప్పుడు తన అన్నగారి పరిస్థితిని గమనించినటువంటి చూసినటువంటి యొక్క అనుబిందుడు క్రోధ తామ్రాక్షుడై గదాదండాన్ని తీసుకున్నాడు. గదాదండాన్ని తీసుకుని సంరంభంబున అరథముడిగ్గి కోపంతో ఇక రథము ముందుకు నడిచేదానికి గుర్రాలు లేవు, సారథి లేడు కదా, కాబట్టి ఆ రథం మీద నుంచి కిందకు దూకాడు అనమాట. కిందకు దూకి తీవ్ర గమనాతిశయం గునగిట్టి బాగు విస్ఫురణ దలిర్ప దానవ నిషూదను ఫాలం ప్రేసియార్వ. ఆ గదాదండాన్ని తిప్పుతూ క్రోధ తామ్రాక్షుడయ్య అనుబిందుడు ఆ గదను
Krishna Paramatma yokka phala talaniki talaku tagile vidhanga aa nasala meeda tagile vidhanga ee gada dandanni kopanto visiri kottadu anamata visiri kotti oka simharadam chesadu appudu adale వేసియార్ వనుద్దుర రభసం వెలర్పగద తృంచి పదంబులు పాదుశాఖలు శిరమును ధృంచి వాని పలిచేసె ధనుంజయుడ అతి భూమికి ఆ గదాదండ వల బయలుదేరి కృష్ణుడి యొక్క ఆ శిరస్సు దగ్గరకు వస్తూ ఉన్నది ఇంతలో ఇంకొక ధనుసు ఈ బాణాన్ని ప్రయోగించినటువంటి వాడై అర్జునుడు ఆ గదాదండాన్ని ముక్కలు ముక్కలు చేశాడు ఆ గదాదండాన్ని ముక్కలు చేసినటువంటి వాడై వెంటనే ఇంకొక రెండు బాణాలు ప్రయోగించాడు రెండు బాణాలు ప్రయోగించి అనుబింధుడి యొక్క చేతులు రెండు నరికేశాడు తరువాత మూడవ బాణం ప్రయోగించి అనుబింధుడి యొక్క కంఠాన్ని నరికేశాడు అప్పుడు ఆ చేతులు విరిగిపోయినాయి ఆ కంఠం పడిపోయింది ఈయన మొండెం కూడా భయంకరంగా భూమి మీద పడిపోయింది ఈ విధంగా ఆ భూదేవికి ఆ రణరంగానికి బలి ఇచ్చాడన్నమాట ఈ యొక్క అనుబింధుడిని ఆ విధంగా చంపాడు తరువాత దొరలు పడిన సేన దూలక అవీరు చుట్టుముట్టుటయను పెట్టు కవియు కారు చిచ్చు దరచు కావల నిరుగ చేయు పగతి దోపదేశనతడు ఈ విందాను విందులు ఎప్పుడైతే మరణించారో విందాను విందులతో కూడా వచ్చినటువంటి సైన్యం అంతా కూడా భయపడకుండా ఈ పార్థుడి మీదకి వచ్చిందన్నమాట అప్పుడు పార్థుడు తన బాణ పరంపరలన్నీ కూడా ఈ చతురంగ బలాల మీద ప్రయోగించి యుద్ధం చేస్తూ ఉంటే ఈ చతురంగ బలాలన్నీ కూడా దహనమైపోతున్నాయి ఎలాగయ్యా కాలు చిచ్చు కాలుస్తూ వస్తుంటే భయంకరంగా అడవి ఎలా దహనమవుతుందో అలా దహనమైపోతున్నాయి అట్లా విజృంభించున్నాడు అర్జునుడు ఈ విధంబున అచ్చోరు గదలివి వచ్చుండు చనచన అతని వైనాడును వైవాడును హయచయంబుడప్పియుడు అతనికి నిప్పుడు సైంధవుడున్న జడ దూరమయ్యుండుటయును సరే ఆ విందాను విందులు సంహరించి ఆ విందాను విందుల యొక్క సైన్యాలంతా కూడా భయంకరమైనటువంటి సైన్యాలంతా కూడా తన బాణ పరంపరలనేటువంటి అగ్ని జ్వాలలతో కాల్చినటువంటి వాడై భయంకరంగా వస్తూ ఉన్నాడు పార్థుడు ఆ సైన్యాలంతా సంహరించాడు ఇంకా ముందుకు వస్తూ ఉన్నాడు ఆ ముందుకు వచ్చేటప్పుడు ఈ యుద్ధరంగంలో బాగా అలసిపోయినాడు అర్జునుడు బాగా కొంచెం అలసిపోయినాడు అన్నమాట అలసిపోయినాడు తర్వాత హయ చెయ్యంబు దప్పియు అతనికి నిప్పుడు సైంధవుడు నెడ దూరమయ్యుండుటయును గుర్రాలు మంచి దాహం మీద ఉన్నాయి తను కొంచెం అలసిపోయి ఉన్నాడు సైంధవుడు ఉండేటువంటి చోటు చాలా దూరం ఉన్నది అంటే ఇంకా పద్మవ్యూహ ప్రాంతంలోనే ఉన్నాడు సూచి వ్యూహంలో ఉన్నాడు సైంధవుడు ఆ సైంధవుడి దగ్గర పోవాలి అంటే ఇంకా దూరం ఉందన్నమాట కాబట్టి ఈ అలసటతో ఉండేటువంటి శరీరము ఈ దాహంతో ఉండేటువంటి గుర్రాలను తోలుకుని తీరా అక్కడికి వెళ్ళేటువంటి ఇంకా అలసిపోతాయి కదా ఇవి కాబట్టి ఏం చెప్పాడంటే కని సంతసము సంత దూరమయ్యుండుటయును గని సంతసము నుంది కౌరవయోధులు సింహరాతము చేసి తరుమ ఆ రథి గోత్రముడు అచ్యుతు చూచి రజ్జంబులు మేనుల అలుగులుండ ఉరవడింపవు వీరల సరుకు కొనక అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడితో ఏమంటే సైంధవుడు ఉండేటువంటి ప్రాంతం మనకు చాలా దూరంలో ఉంది భయమేం లేదు ప్రస్తుతము కాబట్టి ఈ కౌరవ సైన్యం అంతా కూడా విజృంభించి మన మీద యుద్ధానికి వస్తున్నారు వీళ్ళతో యుద్ధం చేయాల్సినటువంటి అవసరము ఉన్నది మన గుర్రాలు బాగా డసిలిపోయి ఉన్నవి తర్వాత గుర్రాల మీద అంతా కూడా బాణాలు గుచ్చుకొని ఉన్నాయి ఈ అలుగులన్నీ కూడా ఈ బాణాలన్నీ గుచ్చుకొని ఉంటే గుర్రాలు వేగంగా పరిగెత్తలేవు మనం జరగబోయేటువంటి యుద్ధం ఇంకా భయంకరమైంది ఉంటుంది కాబట్టి గుర్రాలను సేద తీర్చాలి అన్నాడు కృష్ణుడితో అర్జునుడు సేద తీర్చేది ఏమిటి భయంకరమైన యుద్ధం ఇక్కడ మనం ఏమన్నా విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఏమన్నా గెస్ట్ హౌస్ ఉన్నాయా ఏమున్నాయి భయంకరమైన వ్యూహంలో ఉన్నాడు మంచి పద్మ వ్యూహంలో ఉన్నాడు అనమాట అంటే శకట వ్యూహం గర్భ వ్యూహంగా పద్మ వ్యూహం దాంట్లో మళ్ళీ సూచి వ్యూహం ఉన్నాయి కదా దాంట్లో ఉన్నాడు అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుర్రాలకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి విశ్రాంతి తీసుకునేది ఎట్లా ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఈ గుర్రాలను ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకునే చేసి వాటి దాహం తీర్చాలన్నాడు
రజి కోతముడ చూచి రజ్యములు మేనుల నలుగులుండ సురవడింపవు వీరల సరుకు గనక వీననిప్పుడు అర్లులు విడచి తడవు మనుడు నతడది యోలు నయనుడు తేరుడిక్కి సారించ క్రీడి గాంటి భగుణం. అప్పుడు కృష్ణ ఈ గుర్రాలకు ఉండేటువంటి ఆ బాణాలన్నీ కూడా తీసేసి వేరికి పక్కన పెట్టేసేసి ఆ గుర్రాల యొక్క శరీరాలంతా నిమిరి వాటికి ఒక రవ విశ్రాంతినిచ్చి వాటికి బాగా హుషారు చేయటట్టు చేసి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి రథానికి ఉండేటువంటి గుర్రాలను విప్పేసేసి వాటి అరుల మీద ఉండేటువంటి ఈ పట్టీలన్నీ కూడా తీసేసి గుర్రాలకు ఒక విశ్రాంతి ఇవ్వాల్సింది. ఇలా అలుగులన్నీ దిగబడి ఉండేటువంటి ఈ గుర్రాలతో మనం ముందుకు సాగితే అక్కడ యుద్ధరంగంలో ఈ గుర్రాలు భయంకరంగా పరిగెత్తలేవు అని చెప్పి అన్నాడు కృష్ణుడు. మంచి సలహా ఇచ్చావు అర్జున, ఈ సమయంలో చేయాల్సిందేను, గుర్రాలు కూడా అలసిపోయి ఉన్నాయి బాగాను అని చెప్పి సరే అన్నాడు. ఇంకా రథి కూడా అంటే చెప్తే రథసారిది అదే చేయాలి కదా, సరేనని చెప్పి అప్పుడు యుద్ధరంగంలో ఆ రథం మీద నుంచి పార్థుడు కిందకి దిగాడు అనమాట. క్రిందకు దిగి గాంధీవాన్ని ధరించినటువంటి పార్థుడు కొంచెం ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళి అక్కడ యుద్ధానికి వచ్చేటువంటి వాళ్ళందరినీ యుద్ధంలో ఆపుతున్నాడు అనమాట. అంటే అందరూ యుద్ధానికి వస్తారు కానీ గమ్మున ఉంటారు కదా, వీళ్ళు నీళ్లు పెట్టుకుంటున్నా, ఈ యొక్క అలుగులు తీసుకుంటున్నా, గుర్రాలు సేర తీర్చుకుంటుంటే గమ్మున ఉంటారు, చంపేస్తారు కదా, కాబట్టి సైన్యాన్ని నేను రానియకుండా ఉంటాను, గుర్రాలకు ఒకరు విశ్రాంతి కల్పించు, వాటిని ఒకరు నిమరవలసిందే అని చెప్పి అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు సరేనన్నాడు. అర్జునుడు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు. అప్పుడు వివిధోజ్వల అస్త్రముల వాసన్ మకిడించి తాగు పెళ్ళడరగ చేసే వింటి గలయంతయు చిట్టలు గడ్డు మంటలన్. అప్పుడు ఆ కౌరవ సైన్యం అంతా కూడా భయంకరమైనటువంటి బాణ పరంపరలు వర్షం కురిపిస్తుంటే ఆ పార్థుడి మీద ఆ బాణ వర్షాన్నంతా కూడా మధ్యలోనే ఆపేస్తూ అవి దాటి వచ్చి గుర్రాలకు కానీ కృష్ణుడికి కానీ ఈ అస్త్రాలు శస్త్రాలు తగలకుండా చేస్తూ ఆయన జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నాడు ఆ పార్థుడు. అక్కడ ఈ తెరంగున లాబును వెర్రబును మెరయగ ఈ వీరులు నీ వీరులు పాండుపుత్రుని మొదపినచో ఆ వీరుని యొక్క యమగులాబు వెర్రబు కరతల మలకమై తోచన్. ఈ కౌరవులందరూ కూడా విజృంభించి ఇదే సమయం ఈ సమయంలోనే అర్జునుడు సంహరించేసేయాలా, రథం దిగి ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, ఈ సమయంలో ఒక్కడే ఉన్నాడు, కృష్ణుడు కూడా సహాయంగా లేడు, ఈ సమయంలో సంహరించాలని విజృంభించి అందరూ వచ్చేసారు అన్నమాట. సకల సైన్యాలు ఒక్కుమడిగా పార్థుడిని చుట్టుముట్టాయి. అంతమందిని పార్థుడిని చుట్టుముడితే కరతలామలకలంగా ఉంది ఆయన యుద్ధం చేస్తుంటే. కరతలామలకము అంటే చేతిలో ఉండేటువంటి ఉసిరికాయ, చేతిలో ఉసిరికాయ నోట్లో వేసుకొని చేతులు కూడా కడుక్కోవల్లే సులభంగా వేసేసుకోవచ్చు అనమాట. అంటే ఇంతమందితో యుద్ధం చేయడం చాలా తేలిగ్గా ఉన్నదట పార్థుడికి చేస్తూ ఉన్నాడు. అప్పుడు అట్టియడ చతురంగములు నొచ్చిన చచ్చిన తెరలిన విచ్చిన నయ్యడరు చూచి విసువక పై పై దొచ్చిన కడు బ్రిక్కిరిసిన నచ్చట మన సేనలో నార్పులు వెడలెన్. అప్పుడు ఇక చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు, ముక్కలు ముక్కలయ్యేవాళ్ళు ముక్కలవుతున్నారు, చేతులు దిగేవాళ్ళు కాళ్ళు దిగిపోయేవాళ్ళు మెడలు దిగేవాళ్ళు రకరకాలుగా ఉన్నప్పటికీ వాళ్ళు వెళ్ళిపోకుండా అర్జునుడు ఒంటరిగా దొరికాడు, ఒక్కడే ఉన్నాడు, భూస్థితుడై ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో ఆహాగానాలు చేస్తూ సింహధ్వనాలు చేస్తూ పరిగిస్తున్నారు అనమాట అర్జునుడిని చంపాలని. అప్పుడు ఆ పలుగురుండు పాదచారీయనికి తేకు వసడియును గెలుపున కాసబడియును ఇట్లు కమ్మిన కౌరవ సైన్యము పొంగిన సముద్రము పోలికెగుటకు తగిన తరంగంబుల చందంబుల నియుడు శరం పరల వలనను కోశంబు చాట్పునం జలంగు తూర్యనాథంబుల వలను వివిధ సత్వంబుల విధంబుల ఉల్లసిల్లు మాతంగ తురంగ సుభటస్యంద సందోకంబు వలను చెలియంపక చెలియలి కట్టయుం పోలే అవి నిలువరించి అవి విక్రమకు దూకలి విజృంభించిన. ఆ కౌరవ సైన్యమంతా కూడా ఏనుగులు గుర్రాలు రథాలు సైన్యము వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద సముద్రం మాదిరి తోసుకుని చేస్తున్నారు అనమాట.
ఈ సముద్రం ఎట్లయితే ఉప్పొంగుతుందో ఆ సముద్రం ఉప్పొంగినట్లుగా ఈ కౌరవ సేన ఉప్పొంగి అర్జునుడి మీదకి వస్తుంటే అర్జునుడు భయపడకుండా చెలియాలి కట్ట మాదిరి ఉన్నాడు. అంటే సముద్ర తీరంలో ఉండేటువంటి అడ్డకట్ట ఉంటుందే చెలియాలి కట్ట అంటారు దాన్ని. ఎంత ఏడు తాడి చెట్లు ఎత్తు సముద్రం వచ్చినా చెలియాలి కట్ట దాటదు అనమాట. అట్లా ఆపేస్తున్నాడు ఈ యొక్క సైన్యం యొక్క విజృంభణ అంతా కూడా. పటు పల్లని కరంబ బరిగిన పరియలయ్యరవరలయ్యడు నరదములును ఒక్కడే యుద్ధం చేయడం. వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఎట్లున్నారాయా అండి, ఎట్లా యుద్ధం చేస్తున్నాడంటే పటు పల్లని కరంగు బరగిన పరియలై అరవరలయ్యడు నరదంగులను భయంకరమైన బాణాలు పార్థుడు ప్రయోగిస్తూ ఉంటే ఆ బాణాలు తగినందువల్ల చెక్కలు చెక్కలైపోతున్నాయి, మొక్కలైపోతున్నాయి రథాలు. తర్వాత నానార్థ చంద్ర బాణం వ్రాతమడరిన తునియలై వేదిని దొరగుకరులు. అర్ధచంద్ర బాణాలు ప్రయోగిస్తున్నాడు. ఈ అర్ధచంద్ర బాణాలన్నీ కూడా పోయి ఆ ఏనుగులకు తగులుతుంటే ఆ ఏనుగులు భయంకరంగా కీంకారాలు చేస్తూ కింద పడిపోతున్నాయట. ఆ విధంగా ఆ ఏనుగులు సంహరింపబడుతున్నాయి. శాతనారాజ పుంజములు నిగిడిన కుదురులై కూలెడు కోటకములు. ఇంకా తీక్షణమైన పదును కలిగినటువంటి బాణ వర్షం కురిపిస్తుంటే ఆ బాణాలు పోయి గుచ్చుకున్నందువల్ల అలాగే విరగబడిపోతున్నాయి హయములు గుర్రాలు. వివిధాస్త్ర దతులు బర్మిన కండలై వండ తరిగినట్లుండు పద అతిజయము. ఇక రకరకాలైనటువంటి బాణ ప్రయోగాలు అర్జునుడు చేస్తూ ఉంటే ఆ సైన్యం అంతా కూడా ముక్కలు ముక్కలుగా తెగిపోతూ ఉంటే ఎలా ఉన్నదయ్యా అంటే వండడానికి సిద్ధంగా కోసి పెట్టినటువంటి మాంసపు ముక్కలు ఉంటున్నారట ఆ సైనికులందరూ కూడా. అగుచుపి పచ్చ రౌద్ర మహాద్భుతములు ఆ మూర్తిమంతములుగా మనమనలు రక్త మాంసమేధోస్తి మస్తిష్క మయత చూడ ఘోర రూపంబులై పరిక్షోభముంది. ఆ మాంసములు ఆ యొక్క ఏనుగుల యొక్క ఖండాలు రథముల యొక్క ముక్కలు వింజామరలు ఆ యొక్క గొడుగులు ఇవన్నీ కూడా ముక్కలై పడిపోతుంటే ఆ యొక్క రణరంగం చూడడానికి భయంకరంగా తయారైపోయిందట. అట్లా సంహరిస్తున్నాడు పార్థుడు ఈ యొక్క సైన్యాన్ని. ఈ విధంబున కురుసేదం గనుపుగొట్టి నవ్వుచున్న కవ్వడింగనుంగుని కమలనాభుండు. ఈ విధంగా ఆయన భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని గతంలో ఖాళీగా ఉన్నాడు కదా, ఏం చేశాడు కృష్ణుడు అంటే పెరిగి తినలుగుళ్ళు మేనులు నెరిపడ నెల్లడలు గలయని విరితి హరులిత్తరి నీడులు త్రావక తెప్పిర ఎట్లొక శత్రు సైన్య భీకరమూర్తి. అర్జున అలుగులన్నీ పెరికేశానయ్యా, అంటే గుర్రాలకు ఉండేటువంటి బాణాలన్నీ తీసేశాను పెరిగి పక్కన పెట్టేసి వాటి శరీరాలు ఆ యొక్క గాయాలంతా కూడా చేత్తో నిమిరి వాటికి నొప్పి లేకుండా అలా సర్దుబాటు చేశాను. తరువాత వాటికి అంతా శుభ్రంగా తవిడినటువంటి వాడై వాటికి హుషారు వచ్చేటట్టు చేశాను. కానీ భలే దాహం మీద ఉన్నాయి గుర్రాలు, ఇప్పుడు మంచినీళ్ళు తాగితే తప్ప అవి యుద్ధరంగంలో మనకు సహకరించేటట్టు లేవు. కాబట్టి వెన్నుమును గదివియగలేకుండను త్రావదగు నీడులొదవిన హయముల్ నిన్ను గెలిపించునవుడు కన్నులనగి అర్జునుండు కలనివేయనుచున్నప్పుడు వెన్ను మునిగే అంత నీళ్లు లేకపోయినా తాగేదానికన్నా నీళ్లుంటే గుర్రాలు నిన్ను యుద్ధంలో గెలిపిస్తాయి అన్నాడు. వెన్ను మునిగే అంత నీళ్లుంటే మామూలు గుర్రాలు ఏమిటంటే ఒక చెరువులో కానీ ఒక నదిలో కానీ ఎక్కడైనా వదిలిపెడితే అవి నీళ్ళలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. హాయిగా స్నానం చేస్తాయి, మునిగేసేసి అవి వచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగేస్తే వాటికి శరీరానికి ఒక మంచి శక్తి వస్తుంది అన్నమాట. కొన్ని చూడండి, మేత తింటే కొన్నిటికి బలం ఎక్కువ, కొన్నిటికి ప్రతిరోజు కానీ స్నానం చేస్తూ ఉంటే కొన్ని పశువులకు బలం ఎక్కువ అన్నమాట. ఇట్లా గుర్రానికి ఏంటంటే వెన్ను తడిసిందాకా అది బాగా హాయిగా స్నానం చేసేసింది అనుకో ఆ హాయిగా ఉంటుందట ఆ గుర్రానికి. అందువల్ల గుర్రాలు కడుగుతూ శుభ్రంగా రుద్దుతుంటారు అన్నమాట, గుర్రాలను మాలిష్ చేస్తుంటారు బాగా రుద్దుతుంటారు. ఆ గుర్రాలకి ఇప్పుడు వెన్ను తడిసే అంత నీళ్లు లేకపోయినా తాగేదానికన్నా నీళ్లు ఉంటే చాలు నిన్ను యుద్ధంలో గెలిపిస్తాయి అని చెప్పి అన్నాడు. అని తర్వాత ఇట్లు చేత నేర్చి ధర వెన్ననవుడు అనుచున్ ధర దివ్యాస్త్ర గతిం వగిల్చి. అప్పుడు
Vennu munu gadi vijangale kunna Ravataku needulada vinahayamulu ninnu gelipinchunanavudu Kannulanagi Arjunudu galani veyanuchun Aithe needu levu Partha ekkada ikkada అది ఒకటే ఇబ్బంది అయింది నీళ్లు గాని ఉండి గుర్రాలకు నీళ్లు పెట్టి కానీ మనం కానీ రథానికి పుంచామంటే ఇక నీకు విజయం లభించినట్టే అన్నాడు అప్పుడు చిరునవ్వు నవ్వాడు అర్జునుడు నవ్వి ఉండే పరిస్థితి ఏమిటి ఈ యుద్ధరంగం ఏమిటి ఇప్పుడు మంచి నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అనకుండా మనమైతే ఆ మాట అంటాం ఆయన వెంటనే ఏం చేశాడంటే ధన దివ్యాస్త్రగతిం పగిల్చి ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు ప్రయోగిస్తే అప్పుడు ఆ భూమిని బాగా పగలగొట్టాడు అన్నమాట పగలగొడితే ఎలాగా ఇప్పుడు మనం మామూలుగా ఈ చెరువులు గుంటలు బావులు త్రవ్వతాన్ని చూడండి ఈ ఒక చెరువుని దొవ్వాడు అన్నమాట అక్కడ సుమారైనటువంటి గుంట చెరువు అది మామూలుగా అయితే మనం ఒక 6 నెలలకో సంవత్సరానికో దొవ్వుతారు మన పనివాళ్ళని పెడితే ఇప్పుడు జేసీబీలు పెట్టి లోడ్ చేస్తారు అన్నమాట ఆ జేసీబీల కంటే కూడా ఇంకా వేగంగా ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించి ఒక 5 నిమిషాల లోపల అక్కడ ఒక కొలను సిద్ధం చేశాడు నీళ్ళు వచ్చేంత వరకు లోడెడ్ అన్నమాట నీళ్ళు వచ్చేసే దాంట్లో నీళ్ళు వచ్చిన తర్వాత ఈ దివ్యాస్త్రమే పార్థుడు చేంజ్ చేయలేదు ఆ దివ్యాస్త్రమే మామూలుగా దాన్ని కొలను మాదిరి చేసింది చేసిన తర్వాత కొలనుత్పాదించి వేదానికి శరజాలంబుల నీళ్లు గట్ట చుట్టూ కట్టగా ఆ పొంగి వచ్చేటువంటి నీళ్లు మళ్ళీ వెళ్ళిపోకుండా ఒక కట్ట కట్టడం ఇల్లు అంటారు అన్నమాట దాన్ని ఇల్లు అంటే నీకు పైన అంతా కప్పేసేసి నీకు ఒక గెస్ట్ హౌస్ మాదిరి కట్టలేదు అక్కడ ఇల్లు కట్టడము అంటే పిల్లకాయలు ఆడుకునేటప్పుడు మామూలుగా మట్టితో ఇల్లు కడతారన్నమాట మామూలుగా పశుశాలల్లో పండగల్లో కనక పండగ రోజు ఆ పశువుల పండగ రోజు పశువుల శాలలో పొంగళ్ళు చేసేటువంటి వాళ్ళు కూడా గోమయంతో ఇల్లు కడతారు గోమయంతో ఇల్లు కట్టడం అంటే ఒక కట్టగా పెట్టేసేసి దానికి ద్వారాలు పెట్టి చేస్తారన్నమాట అట్లా ఇక్కడ ఏం చేశాడంటే ఇల్లు అంటే కట్ట అని అర్థం అన్నమాట ఈ నీళ్లు అటు ఇటు పొల్లిపోకుండా ఉండేదానికి చుట్టూ కట్టగా ఉండేదానికి బాణాలతోనే అమిర్చాడు అనమాట కట్టగా బాణాలతోనే చుట్టూ కట్టగా అమిర్చి దివ్యాస్త్రాలతో అమిర్చాడు అనమాట ఆ దివ్యాస్త్రాలు అంటే ఎవరైనా ఈ గుర్రాల మీద గాని కృష్ణుడి మీద గాని ధనుర్బాణాలు ధనుస్సు బాణాలు గాని ప్రయోగిస్తే ఆ బాణాలకు తగిలి అవి వెనక్కిపోతాయి రక్షణ కోసంగా ఆ యొక్క ఇల్లు మాదిరి కట్టాడు చుట్టూ బాణాలతో కట్టిన తర్వాత ఆ లోపల కొలం ఉందన్నమాట ఆ కొలం లేకపోయి నీళ్లు తాగి ప్రశాంతంగా రమ్మన్నాడు అప్పుడు సైన్యంబుల్ వెరపొందే అచ్చెరువందెల్ సుర సంగముల్ హరిను తించన్ పొంగి అప్పాతు భూవరమున్ నీటివి చూడరున్ వినరు ఎవ్వారున్ త్రిలోకంబులన్ అప్పుడు ఆ రణరంగ మధ్యంలో మూడు వ్యూహాలు పన్నుండేటువంటి మధ్యలో కొలను తవ్వడం అంటే సాధ్యమైన పని అప్పుడు ఆ కొలను తొవ్వించినటువంటి వాడే ఆ యొక్క వాణ పరంపరలతో నీళ్లు పెట్టుకోమన్నాడు యుద్ధం మీద ఎవరు రానియకుండా వాళ్ళు యుద్ధం చేస్తూనే ఈ పని చేశాడు అనమాట అప్పుడు ఆ దివ్యాస్త్ర మహిమ వల్ల ఆ కొలను చుట్టూ కూడా గడ్డి బాగుందన్నమాట గుర్రాలకు దాణా కూడా పుట్టింది అక్కడ అంటే కొలను సృష్టించిన వాడు దీన్ని సృష్టించడం పెద్ద సమస్య కాదు కదా కాబట్టి ఆ దాణా కూడా ఉంది అప్పుడు దేవతలు ఆశ్చర్యపోతున్నారు ఎవరు కూడా యుద్ధరంగంలో ఇట్లా గుర్రాలకు నీళ్లు పెట్టుకునే దానికి వసతి కల్పించిన వాళ్ళు లేరు అని దేవతలు చూసేటువంటి సైనికులు ఈ కౌరవ సైన్యం అంతా విస్తుపోయి చూస్తున్నారు ఏందబ్బా ఈ ఆశ్చర్యం అని మహారాజా ధృతరాష్ట్ర మహారాజా నేను ఎప్పుడు వినలేదయ్యా ఎక్కడ చూడని కూడా లేదు ఆ విధమైనటువంటి సరస్సు అక్కడ సృష్టించాడు అర్జునుడు హర్షమంద స్మితముతోడ అమ్మురారి అప్పుడ హయములమీ గెట్టునట్లు అనేసి తరిమి నీళ్లు ద్రావించి తడవిన మగుడ తెచ్చే మన యోధులెల్లను పిచ్చలింప అప్పుడైన గుర్రాలు రథానికి గట్టున్నాడు కదా ఇప్పేస్తున్నాడు కదా ఈ గుర్రాలను తోలుకోపోయినాడు అనమాట కృష్ణుడు గుర్రాలను తోలుకోపోయి ఆ యొక్క కొలంలో నీళ్లు పెట్టుకున్నాడు నీళ్లు పెట్టుకొని ప్రశాంతంగా వాటికి తృప్తిగా నీళ్లు పెట్టుకున్న తర్వాత చుట్టూ కంచె వేసేసి ఉన్నాడు కదా ఆ కంచ ఇంకేం ఇబ్బంది లేదు శత్రువులు ఏమి రారు అన్నమాట అక్కడ వచ్చేదానికి అవకాశం లేదు
స్థిమితంగ మును దివ్యాస్త్ర బలంబున జనించిన నీరితో సంభూతం వై యొనరిన ఖాణము మేపెల్ తనివు సనంతురగముల గుదర్పమెలర్పం. ఆ గడ్డి మేపేట చుట్టూ ఉండే దాడ, దాడ అంటే గడ్డి అనమాట, ఆ చుట్టూ ఉండేటువంటి పచ్చిక మేస్తున్నాయట అర్జునుడి యొక్క గుర్రాలు. ఉండే పరిస్థితి ఏంటి, ఉండే వ్యూహరచన ఎట్లున్నది, ఎంత యుద్ధం జరుగుతుంది, అంతమంది సైనికుల మధ్యలో ఈ కొలను చుట్టూ ఉండేటువంటి గడ్డిని మేస్తూ ఆ నీళ్లు తాగి ప్రశాంతంగా ఉన్నాయి. అప్పుడు వాటిని తృప్తిగా మేపుకున్నాడు. ఎంత ఒక 10 నిమిషాల్లో మేసేసే అనమాట కడుపు నిండా. అవి కూడా యుద్ధానికి పోవాలనే ఆ ఆసక్తితో ఉన్నాయి కదా, కాబట్టి గబగబా కడుపు నిండా మేసేసే, తర్వాత నీళ్లు తాగేసే కడుపు నిండా. అప్పుడు వాటి యొక్క శరీరం అంతా బాగా నివిరినటువంటి వాడై ఆయన, అంటే వాటికి బాగా కానీ మాలిష్ చేయడం అంటారు చూడండి, చేత్తో కానీ ఏదైనా ఒక కరుకైనటువంటి వస్తువుతో రుద్దినప్పుడు గుర్రానికి చాలా శక్తి వస్తుంది అనమాట. ఆ విధంగా వాటిని బాగా చేత్తో నివిరినటువంటి వాడై, మామూలుగా మన చేత్తో నివిరితేనే గుర్రాలకు హుషారు వస్తుంది, ఇక్కడ నివిరేటువంటి చెయ్యి పరమాత్మ యొక్క చెయ్యి. ఆదిన్ శ్రీసతి గొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పయ్యదపై పాలిండ్లపై ఎటువంటి చెయ్యది, ఆ లక్ష్మీదేవి యొక్క శరీరం అంతా తాకేటువంటి హస్తం, అటువంటి హస్తంతో ఈ గుర్రాలు నిమురుతున్నాడంటే ఆ గుర్రాలు పూర్వజన్మ సంస్కారం పుణ్యమేమో కదా. ఆ విధంగా ఆ గుర్రాలు నిమిరినటువంటి వాడై ఈయన యొక్క హస్త స్పరిశే ఆ గుర్రాలకు శక్తి. ఇంకా అంతకంటే ఏమున్నది, కాబట్టి ఆ యొక్క గుర్రాలను సిద్ధం చేసుకున్నటువంటి వాడై మేసి కట్టాజితమ్మై మన మూకల నడుమన్ పడంతుల పిండులోనన్ గ్రాలిడు విలాసి యుంగోలి విరసిల్లుచు. ప్రశాంతంగా ఆ గుర్రాలు దొరుకుని వచ్చి ఆ యుద్ధాన్ని అలా చూస్తూ తమాషగా వస్తున్నాడు కృష్ణుడు. ఎలా వస్తున్నాడే అంటే విలాసిల మధ్య చాలా మంది ఆడవాళ్ళ మధ్యలో ఒక పురుషుడు ఉంటాడు చూడండి, అందరు ఆడవాళ్ళే, అందరు ఆడవాళ్ళు అయినప్పుడు ఆ పురుషుడు ఆనందంగా ఆడవాళ్ళందరూ చూస్తూ వస్తుంటాడు కదా, అట్ట నిదానంగా నవ్వుకుంటూ వస్తున్నట్టు కృష్ణుడు. యుద్ధరంగంలో నైనా పార్థుడు దెబ్బతింటాడేమో గబగబ పోవాలి రథం తోలుకపోవాలంటే కాదు, విలాసిల్లో హాయిగా అంతఃపుర కాంతల మధ్య ఉండేటువంటి పురుషుడు మాదిరి ఉన్నట్ట చూసి నేరుగా వచ్చి రథం బల్లన ఎక్కే రథ్యం మూల పుంచిన పాండవ మధ్యముండా రథం బల్లన ఎక్కే ఆ తడవున దుర్యోధనుండనది దూరవర్తి అయి వారలంగని వేగం పురవచ్చుచుండే. అప్పుడు తీసుకొచ్చి ఆ గుర్రాలను పుంచాడు. పుంచి సిద్ధమైన తర్వాత వార్థ రథం సిద్ధమైందన్నాడు. అప్పుడు అర్జునుడు వెనక్కి వచ్చినటువంటి వాడు వెంటనే రథంలోకి ఎక్కాడు. అంటే అర్జునుడికి అంత ఆలస్యం లేదు, వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు అన్నమాట. వెంటనే రథంలోకి ఎక్కి పోనీ మన రథాన్ని అన్నాడు. అప్పుడు ఈ రథాన్ని కౌరవ సైన్యం వైపు వెళ్ళనిస్తున్నాడు కృష్ణుడు. ఈ కౌరవ సైన్యం వైపు అర్జునుడి యొక్క రథం వెళుతూ ఉంటే ఆ రథానికి వెనక భాగంలో ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో వస్తున్నాడు దుర్యోధనుడు. అంటే ఇప్పుడు అర్జునుడికి వెనక ఉన్నాడు దుర్యోధనుడు. అంటే ఎందువల్ల, ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళాడు, ద్రోణాచార్యుల దగ్గరకు వెళ్ళితే ఆ ద్రోణాచార్యులు నేను అక్కడ రావడానికి కుదరదు నాయన, ఇప్పుడేదో ముసలివాడిని మీరు కుర్రోళ్ళు కదా యుద్ధం చేసుకోండి, నీకు రక్షణగా ఒక కవచాన్ని ఇస్తానని చెప్పి కవచాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ కవచ ధారణతో ఆ కవచాన్ని ధరించున్నాడు కాబట్టి ఇక అర్జునుడిని మనం సంహరించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో హుటాహుటిగా వస్తున్నాడు ఆ యొక్క దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడిని వీళ్ళు చూడలేదు, ఎవరు పార్థుడు వాళ్ళు చూడలేదు, వెనక వస్తున్నాడు ఆయన. వెనక చూసి అవసరం వెళ్ళకే ఉంది, ముందుకు పోతున్నారు అనమాట. పోయేటప్పుడు చతురంగంబుల దుర్యోధనుడానికి దూరవర్తి అయి వారలంగని వేగం మునవచ్చుచుండి వారలక్కడ చూడనై అవసరంబున అచ్చడి భూవల్లబులెల్ల వెల్లనయ్యి మొగంబుల తోడ వెరగంది దందంబుల గుండుచుండ తమలో ఇట్లనిరి. అప్పుడు శరవేగంతో వస్తున్నాడు దుర్యోధనుడు అర్జునుడితో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో. ఆ దుర్యోధనుడు యొక్క వేగాన్ని ఈ కౌరవరాజులు చూశారు. అంటే వీళ్ళు ఇటు తిరిగి ఉన్నారు కదా, దుర్యోధనుడు వీళ్ళు కనపడుతున్నాడు, అర్జునుడు ఇటు వస్తున్నాడు కాబట్టి వీరచాయ చూస్తున్నాడు అర్జునుడు. చూసి అనుకుంటున్నారు చతురంగంబులు నొక్క పెట్ట వివిధాస్త్ర జ్వాలలంగప్పగ అతివేగంబున బ్రింగే క్రోలే ఘనమాయన్ రూపటించే. ఆహా, అర్జునుడు ఎంత పరాక్రమవంతుడు, కౌరవ సైన్యాలు అనుకుంటున్నాయి. ఏమంటే
Chaturanga balalanni kuda ghoramainatuvanti shastrastralanni kuda prayogiste vatinannitni kuda avalilan vegambuna mringe mingeshadu itanitni nenu ante samharinchadani cheppadu tarvata krole sulabhanga taageshadayya ee chaturanga balalanu ghana majan rupadinche ghana mayato roopu lekunda cheseshadu yappa chaturanga balalanu Nani tadan nintini rita vuchuchu matam bepara Vadaginchana ni tadan nintini rita vuchuchu matam bepara Nimmei ranakshitayun peenugu venta chese Chanajan chitta adaga sekyame Yinta mandimbo yedurukunna kuda Andharni samharistu Inka krodha dhamrachudi sharavegantho manavaipe vastunnadi yokka arjunudu ఈ అర్జునుని జయించడం సాధ్యం కాదు అగ్ని జ్వాలం ఆదుస్తున్నాడు మన మీదకి అని చెప్పి అనుకుంటున్నారు కురువే కురుసేనపై పడ్డ సరకు జయక మంచు విరిగించు భాను నివెరబు మెరసి ఈ కౌరవ సైన్యం అంతా కూడా ఆ అర్జునుడి మీద పడితే మంచును విరిగించేటువంటి ఆ యొక్క సూర్యుడి మాదిరి సూర్యుడు ఉదయిస్తే మంచు ఎట్టెళ్ళిపోతుందో అట్టి కౌరవ సైన్యం వెళ్ళిపోతుంది ఇది నడుగలదని ఇంచుక గొంకక తన కోట గంగుల తడవపనిచి ఇది యుద్ధరంగంలో మధ్యస్థలము మంచి వ్యూహంలో ఉన్నాడు నడి మధ్యలో ఉండేటువంటి ఒక పార్థుడు తన గుర్రాలకు దాహమైందని గుర్రాలకు ప్రశాంతంగా నీళ్లు పెట్టేటువంటి ఏర్పాటు చేశాడండి ఎంత గొప్పవాడై ఉండాలి కొల నక్క జంబుగ నలుగుల పొన కటిగించి అమ్ముల దానికి ఇల్లు కట్టి సారథిలీల నశ్వముల కార్యము తీర్చునంతకు నవ్వుచు నవ్వుల నిలిచి ఆ యొక్క సారథి ఆ గుర్రాలకు అలుగులన్నీ తీసేసి ఆ శరీరానంతా కూడా నిమిరి వాటికి నీళ్లు పెట్టుకొని గుర్రాలకు ఆ గుర్రాలకు దాణా పెట్టి ఆ గుర్రాలను తీసుకొచ్చి మళ్ళా రథానికి పూంచేంత వరకు భూమి మీద నిలబడి పాదచారి అయి తాను యుద్ధం చేస్తున్నాడే గాదవమున తాను గానివాడును పోలే అరథమెక్కెని ఇంక నడ్డుపడగ నలవియే పురారికైనను వీనిచే చచ్చువాడుగాక సైంత ఉండు ఈశ్వరుడు అంటా వచ్చినా ఇంకేం చేయలేరయ్యా పార్థుణ్ణి ఈశ్వరుడే ఏం చేయలేడు ఇంకే సైంధవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా మరణిస్తాడు సైంధవుడు ఈ యొక్క పార్థుడి చేతిలో అనుకుంటున్నారు ఆ యొక్క జనాలు అనుచుని యోధ వీరులందరూ వెండుబడి ఉండిరి ధైర్యం తగ్గిపోయింది వాళ్ళకు వెండుబడిపోయి ఉన్నారు కానీ అందునొకండే ఒక్కున పార్కొనిన వాడు లేడయ్యే ధైర్యంగా పోవడానికి భయం వేస్తుంది అర్జునుడు యథాళం పోవాలంటే అప్పుడు అనాయాస గమన విలాసంపు మెరయంచనిచని బాలక్రీడ విధంబుగా విహరించి అనాయాస గమన విలాసం మెరయంచనిచని ప్రొద్దు వాలుట కనుంకుని పంచజన్య దేవదత్తములొద్ది రయంబుగై కొని అరిగిరా చక్కటి కొందరు నరపతులుండొరులంపురి గొల్పుకొని అడ్డపడి తవులు పెట్టి పెట్టునెనంగి సముద్రంబు దొచ్చిన ఏరులంబోలే అప్పుడు వీళ్ళందరూ విజృంభించున్నారు గౌరవ సైన్యం కానీ భయపడుతున్నారు అప్పుడు పార్థుడు ఆకాశం ఛాయ చూశాడు సూర్యబింబం పశ్చిమ వైపు వంగుతుందన్నమాట అంటే పొద్దు తిరిగిపోయింది కాబట్టి ఇక ఆలస్యం చేస్తే కుదరదని చెప్పి ఒక్కసారిగా ఆ యొక్క దేవదత్తాన్ని పూరించాడు దేవదత్తాన్ని పూరిస్తే వెంటనే కృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించాడు పాంచజన్యాన్ని పూరించి ఈ దేవదత్తం పాంచజన్యం పూరించంగానే ఆ భయంకరమైన శబ్దాలకే చాలా మందికి చెవులు గళ్ళు పడిపోయినాయి వినబడకుండా పోయి అప్పుడు ఆ క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఆ పార్థుడు తన రథం మీద ఆ భయంకరమైనటువంటి అగ్నిజ్వాల మాదిరి వచ్చేస్తున్నాడు సైన్యంలో వచ్చేటప్పుడు అనేక మంది రాజులు ఆయనకు ఎదురొస్తున్నారట ఎదురొచ్చి యుద్ధం చేస్తూ ఎలా అవుతున్నారంటే సముద్రంలో కలిసిపోయే నదులు మాదిరి కలిసిపోతున్నారు సముద్రం లేకపోతే నదులు మళ్ళీ కనపడవు కదా ఈ పార్థుడి దాళం పోయినా వాళ్ళు ఇంక కనపడటం లేదు అప్పుడు
ఓలే నట్లేరి సైన్యంబు గడచి ఫలితంబున రచ్చుకొని వెలువడిన మహామత్స్యంబును రాఘుముఖంబు విడల చంద్రార్కులం ఓలే పొలిచి అటబోపు చుండరయ్యడ. అప్పుడు ఎలా వస్తున్నారు ఆ గర్భ స్థితిలో ఉండేటువంటి అంటే ఆ గర్భ వ్యూహంగా పద్మ వ్యూహం చూసారా ఆ పద్మ వ్యూహాన్ని భేదించుకుంటూ వచ్చేస్తున్నాడు అన్నమాట. ఆ వచ్చేటప్పుడు ఈ రాజులందరూ అడ్డం పోతే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయినట్టే ఉంది వాళ్ళ పరిస్థితి, నదులు సముద్రంలో అయిపోయాడు. కానీ అనేక మంది రాజులు వచ్చి ఇంకా కూడా తీవ్రంగా అడ్డగిచ్చారు. తీవ్రంగా అడ్డగిస్తే తన బాణ పరంపరలతో వాళ్ళంతా చీల్చి వేసి ఆ కృష్ణార్జునుడు వస్తుంటే ఎలా ఉన్నదయ్యా అంటే బాగా వల వేసి పెద్ద వల వేసి పడినప్పుడు ఆ వలలో పడినటువంటి పెద్ద మత్స్యాలు ఉంటాయి చూడండి, ఆ మత్స్యాలు పెద్ద పెద్ద తిమింగలాలు అన్నమాట. ఆ తిమింగలాల వలను కూడా తెంపుకొని బయటకు వచ్చినట్టుగా వస్తున్నారు ఇద్దరు కూడా. ఇంకొక విధంగా రాహు గ్రహణం పట్టినప్పుడు గ్రహణం వదిలిన పాట బయటకు వచ్చేటువంటి సూర్యచంద్రుడు వచ్చినట్టు వస్తున్నారట. ఈ సైన్యాలంతా కూడా నెట్టుకుంటూ పక్కకు సంహరించుకుంటూ కృష్ణార్జునుడు విడలి చంద్రార్కులం బోలే పొలిచి అటబోచుండ రాఘుముఖంబు విడలిన చంద్రార్కులం బోలే పొలిచి అటబోచుండ అయ్యడ సైనికులు సింధురాజు పని చాలించుకుని చాలించి తొంగిరి తెరంగుల దుస్తరం మగు బహు బలం బుల నిస్తరించి అయ్యిరువురం తల ఎత్తి చూచి తమలో ఇట్లనిది. అప్పుడు ఈ భయంకరంగా వీళ్ళు వస్తూ ఉంటే ఎదురుపోయేటువంటి రాజులకు భయంగా ఉంది. అప్పటికీ ఎదురుపోయి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క పద్మ వ్యూహాన్ని భేదించుకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క పార్థుడు ఈ సైన్యాన్నంతా అలా ధ్వంసం చేస్తూ అలా తలెత్తి చూచాడు. చూస్తే కొంచెం దూరంలో అంటే దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో సూచీ వ్యూహం కనపడితే తలెత్తి బాగా చూశాడు అర్జునుడు. అదే విధంగా కృష్ణుడు కూడా చూశాడు ఎక్కడికి వచ్చున్నాం మనం అని చెప్పి. చూస్తే వీడ సైంధవుడు పార్థుడు చూశాడు. చూసి అడుగో సైంధవుడు కనపడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు కనపడ్డాడు అనమాట సైంధవుడు అంటే దాదాపు 24 కిలోమీటర్ల దూరంలో పెట్టున్నాడు కదా. ఆ 24 కిలోమీటర్లలో ఉండేటువంటి యొక్క వ్యూహాన్ని ఛేదించుకుంటూ వచ్చి ఆ శకట వ్యూహాన్ని పద్మ వ్యూహాన్ని ఆ దాటి వచ్చినటువంటి వాడి సూచీ వ్యూహ సమీపానికి వచ్చాడు. ఆ సూచీ వ్యూహంలో ఉండేటువంటి సైంధవుడి యొక్క జెండా కనపడ్డది. సైంధవుడి యొక్క తెక్కం జెండా మీద పంది బొమ్మ ఉంటుంది అనమాట. రజత వరాహం అంటే బంగారు పంది బొమ్మ ఉంటుంది ఆ యొక్క దాని మీద చూశాడు. చూసి అడుగో సైంధవుడు అన్నాడు. ఆ అడడం వీడ సైంధవుండు వీని చుట్లును కృపశల్య గురు తనూజ సోమదత్తి కర్ణ సుతులు కావలియున్నారు పోటు మగలుగాని పూచిబట్టి అని పలికి వారంలో నా జయత్రగుందప్పక చూచి వెండియు. అక్కడ మధ్యలో సైంధవుడు అనేది గమనించాడు. చుట్టూ కృపాచార్యులు, శల్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, కర్ణుడి యొక్క కుమారుడు 6 ఉన్నారు కదా, వీళ్ళు 6 చుట్టుకో ఉన్నారు అన్నమాట. చుట్టూ మధ్యలో సైంధవుడు ఉన్నాడు, సూచి వ్యూహంలో ఉన్నాడు అన్నమాట. అది చూసి అడుగో సైంధవుడు చుట్టూరు ఈ యొక్క వీళ్ళందరూ కూడా చుట్టుకొని ఉన్నారు అని చెప్పి అన్నాడు. అని అయినా మనం చూసింది ఏమన్నా నిజమా అబద్ధమా అని ఒకసారి పరికించి చూచారు. మళ్ళీ చూసి అని పలికి వారిలో నా జయద్రథం తప్పక చూచి వెండియు. బాగా చూశాడు పార్థుడు. జయద్రథుడే అక్కడ ఉండేది అంటే జయద్రథుడి మాదిరి ఉండే ఇంకొక వ్యక్తిని పెట్టి ఆ యొక్క డెక్కాన్ని పెట్టి జయద్రథుడిని అక్కడ నా దాచిపెట్టి ఉండొచ్చు కదా, ఇట్లేమన్నా వ్యూహాలు పని మార్పు చేసి ఉన్నారేమో అనుకుని అలా చూస్తే దాంట్లో ఉండేది సైంధవుడే, అనుమానం లేదు, సైంధవుడే ఉన్నాడు అక్కడ. వీదేమిగా చెదరు వీళ్ళను కాపలా పెట్టాడే ఆ దుర్యోధనుడు, ఆ యొక్క ద్రోణాచార్యులు, వీళ్ళేం కాపాడతారు సైంధవుణ్ణి. వీరేమిగా చెదరు తానే రూపున బ్రతుకు వీరలేల సురలు జంభారియుగాచిన తన్నును బారిన పని కాకనింగి వడనిచ్చదమే. ఇక వీళ్ళు మాత్రమే కాదు జంభారి ఆ దేవేంద్రుడు వచ్చి అడ్డుపడినా గాని ఈరోజు సైంధవుణ్ణి చంపకుండా సూర్యుడు అస్తమించడు
akasam padipodu. Ante akasam lo suryudu lekunda pote appudu akasam kanapadadu anamata. Kabatti suryastamanam kaadu saindhavuni chappakunda ee roju suryastamanam kaadu devendrudi adda vachina sare ani cheppi annadu. అని అనుపలుగులు నీ యోతులు తనయులు వినుచుండ ఘోరతర దుర్గము లెల్లను గడచి లాభదేశము సనదొచ్చిన వణిజుల ఎట్ల సమ్మదలీలన్. అప్పుడు ఆ మాటలన్నీ కూడా ఈ కౌరవులు వింటూ ఉన్నారు. ఎలా ఉన్నారయ్యా కృష్ణార్జునులంటే, ఏదైనా ఒక వ్యాపారం చెయ్యాలనే ఉద్దేశ్యంతో చాలా దూరం ప్రయాణిస్తారు చాలా మంది. ఇతర దేశాల్లోనూ ఎక్కడో బాగా వ్యాపారం జరుగుతుందని దాంట్లో సముద్ర ప్రయాణం చేసి తర్వాత కొండల్లో కోనల్లో దూర ప్రయాణాలన్నీ కూడా అలిసి సొలిసి వాళ్ళకి బాగా వ్యాపారం జరిగేటువంటి స్థలానికి వచ్చినప్పుడు ఎట్టయితే వాళ్ళు వ్యాపారస్తులు సంతోషపడతారు. ఈ శకట వ్యూహాన్ని ద్రోణాచార్యుడు కృతవర్మను కాంభోజరాజును తర్వాత ఏమంటే శ్రుతాయువును వీళ్ళందరినీ కూడా ఆ సంహరిస్తూ వచ్చి విందాన విందులను వీళ్ళందరినీ సంహరిస్తూ కష్ట దశనంతా కూడా దాటి వచ్చి ఆనందాన్ని పొందేటువంటి సమయాన్ని పొందినటువంటి ఆ యొక్క ఆ వ్యాపారస్తులు ఎట్ట సంతోషాన్ని పొందుతారో ఫలితం దక్కింది రామనకని అట్లా సంతోషపడుతున్నాడు కృష్ణార్జునుడు. ఈ సైంధవుణ్ణి చూసి సైంధవుడు కృష్ణార్జున కంట్లో పడ్డాడు. అప్పుడు ఒప్పిన అనుచున కృష్ణులను ప్రక్షించి ఒప్పిన పురుష సత్తము ఉల్లంఘనుకుని ఆ రథిక జనంబులు విస్మయంపురం తమలో ఇట్లనేది వచ్చేశారు. కనుచూపు మేరలో ఒక 4-3 కిలోమీటర్ల దూరంలో కనపడుతున్నాడు అర్జునుడు. ఇక్కడ సైంధవుడు ఉన్నాడు. ఈ సైంధవుడు ఈ సూచి వ్యూహంలో వెళ్ళేదానికి అవకాశం ఉన్నది. అంటే వెనక్కి జరిగి జరుగుతూ ఉంటే వీళ్ళు రక్షిస్తూ ఉంటారన్నమాట. కానీ సైంధవుడు అంత సులభంగా ఏం పోడు వెనక్కు. అతను కూడా మహాపరాక్రమవంతుడే. ఈ చుట్టూ ఉండేటువంటి రథికులు అనుకుంటున్నారు పెగ్గు నదులు ఇది వెడలుట నేర్చుదా బసికలు గడచుట దారుణాసి విషముల వారి తప్పుడగాదే కుంభజముకో గ్రశూర యోధుల మిగిలి వచ్చుట దళపన్. ఆ యోధులు అనుకుంటున్నారు ఏమని ఈ యొక్క శకట వ్యూహాన్ని పద్మ వ్యూహాన్ని దాటి అర్జునుడు వచ్చాడంటే శకట వ్యూహ ప్రారంభంలో సేనాముఖంలో ద్రోణాచార్యులు ఉన్నాడు కదా. ఆ ద్రోణాచార్యులు దాటడం అంటే గురుముఖ బహురథిక పెక్కు నదులు ఇది వెడలుట. పెక్కు నదులు భయంకరమైనటువంటి జీవనదులు పెద్ద పెద్ద ఉంటాయి. ఆ నదిని ఈది గట్టు మీదకి రావడం ఎంత కష్టమో అంత కష్టమైనటువంటిది యొక్క వ్యూహంలోకి ప్రవేశించడం. తరువాత బాగా మండేటువంటి దావాగ్ని ఉన్నది. ఆ దావాగ్నిలోకి ఎవరైనా పోతారా? ఆ దావాగ్నిలో అడుగు పెట్టడం అనేటువంటిది పెట్టిన దాంతో సమానం ఈ కౌరవ వ్యూహంలోకి ప్రవేశించడం అంటే. తర్వాత గడచుట వారుణాసి విషముల బారి తప్పుటగాదే భయంకరమైనటువంటి విషసర్పాలు విషసర్పాలు కొన్ని కోట్లు ఉంటే ఆ విషసర్పాలే ఎవరైనా ప్రవేశిస్తారా? అట్లా ప్రవేశించాడు ఈ పార్థుడు. అట్లా ప్రవేశించి ఆ నదులను దాటి సర్పాలను దాటుకుని దావాగ్నిని దాటి వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చాడు మన సమీపానికి. అంత కష్టమైన వ్యూహాన్ని దాటి వచ్చాడు. చుడదలంప అనుచున కృష్ణులను ప్రక్షించి గురుముఖ బహురధిక శరోత్కరములచే అయిన క్రొత్త గంటలను సుమనోపరిత కర్ణికార స్ఫురితాచల అచల యుగము భంగి పొలిచిది చూడన్. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారయ్యా అంటే కృష్ణార్జునుడు అనేకమైనటువంటి బాణ పరంపరలు వాళ్ళకి గుచ్చుకో ఉన్నాయి. శరీరం అంతా ఎర్రగా అయిపోయింది వాళ్ళకి. ఆ వచ్చుంటే ఈ వ్యూహంలో నుంచి ఇంత దూరం రావడం అంటే ఏం చిన్నగా గుర్తుంటారు కదా అందరూ. ఆ దెబ్బలన్నీ తగిలి రక్తశక్త గాత్రులైపోయి కొండ గోగు పూలు పూచినట్టున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు కొండ మాదిరి ఉన్నారు, పెద్ద పర్వతాల మాదిరి ఉన్నారు వాళ్ళిద్దరూ. పర్వతాల మీద కొండ గోగు చెట్లు ఎర్రమైనటువంటి పూలు పూచుంటే ఎట్లుంటుందో ఆ పర్వతాలు ఎలా ఉంటాయో అలా ఉన్నారంటే వాళ్ళిద్దరు కూడా. అని యజ్ఞించుచు సింధు విభుని దశ విగదాశులైరి. కర్ణుడు గాని ఈ యొక్క ద్రోణాచార్యులు గాని వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు ఇంత దూరం దాటుకొని ఇక్కడికి వచ్చారంటే మన సైంధవుడి యొక్క ప్రాణాలు సందేహమేనో అనుకుంటున్నారు. ఏమంటే ఇంత విజృంభించున్నాడు పార్థుడంటే
గణజాక్షుని అగ్గించుచు అసింధు విభుదశ వికతాశులైరి భూవల్లభ అవ్వనజాక్షులెర్ర శరలోపనతని ఇక్షించి ఆచి పరవశమలరన్. అప్పుడు ఆ కృష్ణుడు చూచాడు సైంధవుడి ఛాయ. సైంధవుడి ఛాయ చూస్తే కళ్ళు ఎర్రగా వచ్చేసాయి కృష్ణుడికి. దొరక్క దొరక్క దొరికాడు కదా అని. అదే విధంగా పార్థుడు కూడా చూశాడు. పార్థుడి యొక్క కళ్ళు కూడా ఎర్రగా వచ్చాయి. క్రోధ తామ్రాక్షులైపోయినారు ఇద్దరు కూడా. అప్పుడు కటంకిరంత గురుపతి కూడా వచ్చి కుంభ సంభవ కృతం మగు కవచంబు కతంబున భయంబుదకి బలంబున కుందల గణచి తన రథంబు జయద్రదుంటున్న దిక్కున గడ్డంబుగా బుచ్చిన. అప్పుడు ఒక్కసారి విజృంభించినటువంటి వాళ్ళై ఆ యొక్క దేవదత్తాన్ని పంచజన్యాన్ని పూరించి విజృంభించి ఒక్క సింహనాదం చేసినటువంటి వాళ్ళ కృష్ణార్జునుడు ఆ సైంధవుడి మీద దూకడానికి సిద్ధమైనారు. అదే సమయంలో దుర్యోధన సార్వభౌముడు వచ్చేసాడు అక్కడికి ఆ రథంలో వచ్చేసి ఇక కృష్ణార్జునుల యొక్క రథం సైంధవుడి మీదకి పోవడానికి సిద్ధమయ్యేటప్పుడు నేరుగా వచ్చినటువంటి వాడై తన రథాన్ని తీసుకుని వచ్చి అర్జునుడి రథం మీద దాళం పెట్టాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి అంత ధైర్యం ఎక్కడిదయ్యా అంటే ఆ గురువు గారు ఇచ్చినటువంటి కవచం. కవచం ఉంది కాబట్టి ఇంకా ఏం భయం లేదనుకున్నాడు. కానీ గురువు గారు అనుగ్రహించాడు. అది ఆయన యొక్క గొప్పతనం. ఏమంటే ఈ పార్థుడి దెబ్బకు దుర్యోధనుడు ఉంటాడో పోతాడో కవచం అన్నా ఉంటే బతికుంటాడనే ఉద్దేశంతో ఇచ్చి ఉంటాడు ఆయన. ఏమంటే ఆ బాణాల దెబ్బకు ప్రాణంతో అన్నా ఉంటాడు అని ఒక అడ్డుగోడ మాదిరి ఉద్దేశంతో ఇచ్చాడో ఏమో ఆ కవచాన్ని ఇచ్చాడు. ఆ కవచధారణ చేసినటువంటి ఆ యొక్క సుయోధనుడు వచ్చిన భయం ఉదకి ఆ జలం పురందర గడిచి తన రథం జయద్రథం జయద్రథుంటున్న దిక్కున అడ్డంబుగా చూచిన అతని సూర్యులనున్న వీరలోకంబు ఉదంబున సింహరాధములు చేజ శంఖమేని స్వరంబులు చలంగా తమ తేరికి కట్టిరిపై నిలిచిన గని కృష్ణుండు క్రీడికి ఇట్లని. ఎప్పుడైతే దుర్యోధనుడు అడ్డగిచ్చేశాడు అంటే కృష్ణార్జునుడు ఒక 2 కిలోమీటర్లో ఉన్నారు. 2 కిలోమీటర్ల అవతల దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడి దగ్గర నుంచి 2 కిలోమీటర్ల అవతల సైంధవుడు ఉన్నాడు. సైంధవుడు కృష్ణుడు యొక్క కర్ణుడు వాళ్ళందరూ ఉన్నారన్నమాట. ఇప్పుడు సైంధవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే దుర్యోధనుడిని జయించి వెళ్ళాలి ముందు. అప్పుడు కౌరవ సైన్యం అంతా విజృంభించి సింహనాదాలు చేసేవాళ్ళు భేరి మృదంగాలు ఆర్భాటం చేసేస్తున్నారు అనమాట. మన రాజుగారైనటువంటి దుర్యోధనుడు కృష్ణుడు కృష్ణార్జునుడు అడిగిచ్చాడు కదా అని. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు ఆపదముట్టిన యడ ఇట్లే పారగవలది రజిగుడీతడు శశ్వత్ కోపోదీప్తుడు మా దశ చాపకళావేది దర్ప సంపన్నుండు. చూసావా అర్జున, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి రజికుడుగా ఉండేటువంటి వాడు ఇలా రక్షించాలయ్యా, ఇలా వచ్చి అడ్డగించాలి. కాబట్టి ఈ విధంగా ఆ రథికుడిగా ఉండేటువంటి వాడు ఎవరినైనా రక్షించాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వచ్చి అడ్డగించాలి అన్నాడు కృష్ణుడు. అంటే మగవాడి మాదిరి ధైర్యంతో, అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇంకా అర్జునుడు మనం సంహరిస్తాడు భయపడిపోకుండా దుర్యోధనుడు ధైర్యంగా వచ్చి నిలబడ్డాడు కదా, అట్లా నిలబడాలి వీరుడైనటువంటి వాడు అని చెప్పి అన్నాడు. అందులో వీరుడే కాదు దుర్యోధనుడు, మనమంటే పరమ కోపం కలిగినటువంటి వాడు, తీక్షణమైన ద్వేషం కలిగినటువంటి వాడు దుర్యోధనుడు. కోగోమున పెరిగిన వాడు, కోమలంగా పెరిగినటువంటి వాడు. తర్వాత ఉద్దామ భుజ వీర్య దుర్మద స్ఫురితుండు, విపరీతమైనటువంటి ఉద్దామ భుజ వీర్య దుర్మద స్ఫురితుండు, భుజబలం ఉందనేటువంటి మదం ఎక్కువగా ఉండేటువంటి వాడు. తర్వాత సంగ్రామమున కలు కండు ఉద్దామ భుజ వీర్య దుర్మద స్ఫురితుండు, సంగ్రామంలో భయపడేటువంటి వాడు కాదు. మహామానోదగ్ర చిత్తుడు, మహా మానధనుడు, ఎవరైనా ఒక్కరం అవమానంగా మాట్లాడినా తట్టుకోలేడు, తట్టుకోలేనటువంటి మానధనుడు. కాబట్టి మానధనుడు మంచి పరాక్రమవంతుడు, వెనక్కు జంకేటువంటి వాడుగా దుర్యోధనుడు. అటువంటి దుర్యోధనుడి ప్రణగించాడు. ఇక ఈతడు మనకు నునితనికి సైంధవుడను నొడ్డు ననయ్య చూదము. అర్జున, ఇప్పుడు దుర్యోధనుడు నీవు జూదం ఆడుకోవాలి.
జోద వాడుకోవాలి అంటే పందెం పెట్టాలి కదా, పందెం ఏందయ్యా అంటే సైంధవుడు. ఇప్పుడు సైంధవుణ్ణి నువ్వు గెలుచుకుంటావో లేకపోతే సైంధవుణ్ణి ఆయన రక్షించుకుంటాడు. కాబట్టి సైంధవుడు అనేటువంటి వాడు పందెం ఎప్పుడు, జోదవాడేటువంటి వాళ్ళు మీరిద్దరు, నీవును దుర్యోధనుడు. కాబట్టి సైంధవుని ఎవరు గెలుచుకుంటారో గెలుచుకోండి అన్నాడు. ఎవరు, కృష్ణుడు. సమయానికి ఏదో ఒకటి చెప్తాడు అనమాట. చెప్పేసేసి చిరకాలము మనమున చూడ అది గౌచరమున గెలుము గెలుము చిరకాలము మనమున రారాజు నలుక మ్రంతింపుదగన్. కాబట్టి ఈ రోజు నువ్వే గెలవాలి. ఈ యొక్క జోదంలో ఆ రారాజు ఓడిపోవాలి. ఎన్నో రోజుల నుంచి ఉండేటువంటి పగ తీర్చుకునేటువంటి అవకాశం ఈ రోజు వచ్చింది. పార్థ విజృంభించున్నాడు అని ఈతడు మీకు నా పదలకెళ్ళను మూలము. ఈ దుర్యోధనుడే దీనికంతా కారణం. మీకు అనేక కష్టాలు వచ్చాయి అంటే దానికి కారణం ఈ దుర్యోధనుడు. మూలము ధర్మపుత్రుడు దుర్జూతమునన్ పరాభవము వందగ చేసిన పాప నిశ్చయుండు. దుర్జూతంలో, దుష్టమైనటువంటి జూతంలో మీకు అనేక కష్టాలు వచ్చేదానికి కారకుడైనటువంటి వాడు. ఆ తరుణీల లాభమును కమ్మై భంగమొనచ్చెవీడు. ఇంకా మీ భార్య అయినటువంటి ద్రౌపదీ దేవిని మహా అవమానం చేసినటువంటి దుర్మార్గుడు వీడు. వీడు నీ చేతులలా విరుంగడు విశిష్ట శుభం విధి నీకు పల్గునా. నీ చేతి యొక్క బలం, నీ చేతి వాటం తెలియదు యొక్క దుర్యోధనుడికి. అందుకే వచ్చి నిలబడ్డాడు ఎదురుగా అని చెప్పన్నాడు. ఎరిగిన చేరడు నీ యొక్క శౌర్యాన్ని నీ యొక్క హస్త లాఘవాన్ని తెలిసినటువంటి వాడైతే ఇక్కడికి వచ్చి నిలబడ్డు. పోని నిలబడ్డాడు అంటే ఎరుకవమై మనకు దైవమిచ్చిన సిరీ. దేవుడు మన ఎంత అనుగ్రహించాడయ్యా, దేవుడు మన ఎంత అనుగ్రహించాడు కాబట్టి సాక్షాత్తు యథాళ వచ్చి నిలబడ్డాడు మహానుభావుడు. తృప్తిగా మరణించడానికి ఇచ్చిన సిరి ఇట్లీ విన ఈలో గ్రక్కున నరకు నరుకు నరకుమితడు తెగిన మన మనఃపీడ దిగున్. ఏం ఆలోచించద్దు, ఈ దుర్యోధనుని రెండు ముక్కలుగా నరికేసి నరికేస్తే అందరి మనసుల్లో ఉండే పీడ తొలగిపోతుంది. ముందు మనకు ముఖ్యమైనటువంటి పీడ వీడేను, మన మనసుల్లో ఉండేటువంటి యొక్క దుఃఖం అంతా పోతుంది, బాధ అంతా తొలగిపోతుంది. ఈ దుర్యోధనుడు గాని మరణిస్తేను కాబట్టి దుర్యోధనుని రెండుగా నరికేయమన్నాడు. అప్పుడు వెరవే సంపద గోరి గండివ గుణావిర్భూత బాణాలికి ఇట్ల రయవచ్చుట. ఎంతో ఉపాయంతో వచ్చాడు. ఉపాయంతో ఈ యొక్క రాజ్యాన్నంతా అపహరించాలి అనేటువంటి ఉపాయంతో ఇక్కడికి వచ్చాడు యుద్ధానికి. ఈ యుద్ధానికి ఎట్లొచ్చాడో తెలుసా, నీ యొక్క గాంధీవన్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క బాణ పరంపరలకు ఎరగా వచ్చాడు, ఆహారంగా వచ్చాడు. కాబట్టి వచ్చును ధృతి వెరవే సంపద గురి గాండివ గుణావిర్భూత బాణాలికి ఎరయ్యవచ్చుట ఇమ్మహీపతిని తండే లోకు అత్యంత నిష్ఠుర సౌర్యోన్నతి నిన్ను దాగు తలపం సోజ్యంబు నీడగ్గమై దొరగోలర్జున నీకు ఒంటి సుకృత స్తోమంబు కల్పించుమీ. కాబట్టి నీ పూర్వజన్మ సుకృతం వల్ల ఈరోజు ఇన్ని రోజులకు ఈ యొక్క దుర్యోధనుడు నీ ఎదుట పడ్డాడు. కాబట్టి కనివి తీర ఆ దుర్యోధనుని సంహరించు, నీ పగ తీర్చుకో. ఇతడు పడిన ప్రజనిచ్చును, ఇతడు కాని పడిపోతే సైన్యాలు ఎట్టంటే అక్కడ వెళ్ళిపోతాయి. దుర్యోధనుని కాని నువ్వు చంపేశావంటే సదృతి సైంధవుడరిమే ధరిమనేని తెగున తండు తతి విడచి పారిపోయిన ప్రతిన గది ప్రతిన గది అచాలు కడుగు కడుగు పటు శౌర్యనిధి. ఒకవేళ దుర్యోధనుని సంహరించేసిన తర్వాత సైన్యాలన్నీ వెళ్ళిపోతాయి అనుకుంటున్నాం, వెళ్ళిపోకుండా సైంధవుడు కూడా యుద్ధానికి వచ్చాడంటే సైంధవుని కూడా చంపేస్తాం. ఒకవేళ సైంధవుడు దుర్యోధనుడు మరణించిన తర్వాత సైంధవుడు భయపడిపోయి రణరంగం నుంచి పారిపోయినాడు అనుకో, పారిపోయి వెళ్ళిపోతే మనకి ఇంకా మంచిదే. ఏమంటే మన ప్రతిజ్ఞ తీరినట్టే. రణరంగంలో ఉంటే నేను సూర్యాస్తమాన లోపల సంహరిస్తాను, వాడి పారిపోయి ఎక్కడ దాంకుంటే చెప్పలేనన్నావు కదా, కాబట్టి పారిపోతే పోని, ఎదురుగా వస్తే మరణిస్తాడు.
కాబట్టి దీనికంతా కారణమైనటువంటి దుర్యోధనుని ముందు చంపేసేయి తర్వాత సైంధవుడు వస్తే చంపేద్దాము వాడు పరిగెత్తిపోతే అప్పుడు ఆలోచిస్తాము అని చెప్పి ఆ సూర్యాస్తమానం కూడా అయిపోవస్తున్నది సూర్యుడు కూడా చాలా దగ్గరికి వస్తున్నాడు కాబట్టి ఆలస్యం చేయొద్దు దుర్యోధన అర్జున ఈ దుర్యోధనుని సంహరించేసి అని చెప్పి ఆ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడట